గౌరవనీయ సీఎం గారికి మా తోటి ప్రెస్ వాళ్ళకి వాలంటీర్లందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి, నేను విజయవాడ వాలంటీర్గా పనిచేస్తున్నానండి. మేము వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు విధుల్లోకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా సేవా దృక్పథంతో వచ్చామో అదే దృక్పథంలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నామండి. నవరత్నాల వరకు అంటున్నారు, నవరత్నాలు కాకుండా వేరు వేరు కంప్లైంట్స్ వేరు వేరు దాంట్లో కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు ఏంటంటే స్పందన అనేది ఇంక్లూడ్ అవుతుంది. స్పందన అనేది ఇంక్లూడ్ చేసిన తర్వాత వెంటనే ప్రాబ్లమ్ అనేది సార్ట్ అవుట్ అవ్వాలండి. అది మా మేడమ్స్ కానీ మా సార్స్ కానీ చూసుకోవాలి. అది కూడా మేమే వెళ్ళి చూడాలని చెప్పేసి అంటున్నారండి. మాకు ఓన్లీ నవరత్నాల వరకే ఇచ్చినప్పుడు నవరత్నాల డాక్యుమెంట్స్ అనేవి మా దగ్గర ఉంది సార్. ఆరోగ్య స్థిత్యా కానీ ఏదన్నా సరే ప్రాబ్లం అనేది దేనికైనా సరే వాలంటీరే అంటున్నారండి. మాకు తెలిసింది కొద్ది వరకు అంటే రైస్ డివిజన్ కానీ ఏదన్నా సరే స్ట్రీట్ లైట్స్కే కానీ దేనికైనా సరే వాలంటీర్ అంటున్నారు. మాకు ఓన్లీ పర్టికులర్ వర్క్ చార్ట్ అనేది ఇస్తే మేము సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాం సార్. మాకు ఇప్పుడు ఏంటంటే హౌస్ మాకు ఓన్లీ 50 ఇళ్ళు వరకే అన్నారు. 50 ఇళ్ళు కాకుండా 50 మించి కూడా ఉన్నామండి. 250 మించి ఫ్యామిలీస్ కూడా మేము ఇంక్లూడ్ అయ్యి చేస్తున్నాం సార్. కొద్దిగా మా ప్రాబ్లం అనేది అర్థం చేసుకొని సేవా దృక్పథంతోనే మేము ముందుకెళ్తున్నాం. మాకు పబ్లిక్ వాళ్ళు కాల్ చేస్తున్నారండి. ఏంటంటే టైం అనేది ఇంత లేదని చెప్పు. ఫోన్స్ ఆల్రెడీ 9:10, 12 కూడా కాల్ చేసి అమ్మ మేము రోడ్డు మీద వెళ్తున్నా సరే అండి అమ్మ మాకు ఈ పథకం రాలేదు ఎందుకని చెప్పి రోడ్డు మీద ఆపేసి అడిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సార్. కొద్దిగా మా ప్రాబ్లం అనేది అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకొని కొద్దిగా రే అనక పగలనక మేము ఏ టైము సందర్భం కూడా లేకుండా వాళ్ళు ఎప్పుడైనా సరే ఎలా మాట్లాడినా సరే పీస్ఫుల్గా నవ్వుతూ రిప్లై అనేది ఇస్తున్నాం సార్. మేము మీకు మానసిక పుత్రులు అంటున్నాం కదా సార్. మా ప్రాబ్లం మాది కొద్దిగా బాధను అనేది అర్థం చేసుకొని మా కుటుంబ పోషణను కూడా అర్థం చేసుకొని సేవ దృక్పథంతో మమ్మల్ని కూడా కొద్దిగా మీ మానసిక పుత్రులని బాధపడకుండా చూసుకోండి సార్. ఇది మేము స్పందన కంప్లైంట్స్ అని కూడా స్పందన కంప్లైంట్స్ సాల్వ్ చేయండి అంటున్నారు సార్. మాకు కంప్లైంట్ అనేది తీసుకెళ్ళి మేము సచివాలయంలో ఇస్తాం సార్. అవన్నీ మా సార్ వాళ్ళు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మాకు ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే అది కూడా మీరే వెళ్ళి కనుక్కోవాలి, డేటా అనేది తీసుకోవాలి. అన్నీ ఫ్రైడే డ్రైడే అంటున్నారు సార్. మేము ఎంతవరకు చెప్పగలం సార్ చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.